చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో కలిగిరికొండ కలదు ఈ కొండపై వెలిసిన దైవమే కలిగిరికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయ చరిత్ర ఆలయ విశేషాల గురించి నాకు తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను నా వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బిగిన్ అవర్ ఎపిసోడ్ కలిగిరికొండ ఆలయ స్థల పురాణం ప్రకారం కలియుగంలో ప్రజలను పట్టిపీడుస్తున్న అనే రాక్షసుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా తన పాదముచే పాతాళానికి తొక్కివేశారని దీనికి సాక్ష్యంగా ఇక్కడ శ్రీవారి పాదం కూడా ఉందని స్థానిక ప్రజల ప్రధాన విశ్వాసం ఇక్కడ స్థానిక పెద్దల ప్రకారం వెంకటేశ్వర స్వామి కలియుగంలో భూలోకంలో వెలసి ప్రజలను రక్షించాలనుకొని కలికిరికొండపై ఒక అడుగు తిరుమలకొండపై ఒక అడుగు పెట్టి కలికిరికొండ కదలవద్దు తిరుమలకొండ తిరగవద్దు అన్నారట స్వామి వారి పాద భారముకు కలి కలికిరికొండ కదలడంతో తన రెండవ పాదమును కూడా తిరుమలలోనే మోపి అక్కడే నలవై ప్రతీతి ప్రతి సంవత్సరం పెరటాసి మాసములో ప్రతిరోజు ఇక్కడ విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ మాసములోని ఐదు శనివారాలను తిరుమల శనివారాలుగా పవిత్రమైన రోజులుగా భావిస్తారు కలికిరికొండ సమీప గ్రామాలైన లక్కలపూడి వాండ్లవూరు కలికిరి వాన్లవూరు చిన్నమ్మరెడ్డి కండ్రిగ సీకలగుట్ట లంకిపల్లె గొల్లపల్లి కొండయ్యగారి ఊరు మఠంపల్లె పోలవరం గ్రామ ప్రజలు ఉభయదారులుగా వ్యవహరిస్తూ స్వామి వారికి అన్న ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఇక్కడికి విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు చూడడానికి తిరుమలకొండ కలిగిరికొండ ప్రయాణ మార్గాలు ఒకేలా ఉంటాయి ప్రయాణ మార్గంలో లోతైన లోయలు అందమైన ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నవి మరో విశేషం ఏమంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు వెంకటేశ్వర స్వామి వారితో పాటు ఇక్కడ వరాల స్వామి కూడా వెలిసి ఉన్నారు సంతానం లేని దంపతులు ఇక్కడికి రావడం వలన సంతానం పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వామి వారి పాదములు కోనేరు అందమైన ఉద్యాన వనములు చూడదగిన ప్రదేశాలు మరో విశేషం ఏమంటే ఇక్కడి ప్రజలు వ్యవసాయం పశుపోషణ ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు వర్షాలు బాగా కురిసినప్పుడు పంటలు బాగా పండినప్పుడు తమ గోవులలో ఒక దానిని స్వామివారికి మొక్కుబడిగా సమర్పిస్తారు అలా సమర్పించిన గోవులు సుమారు వెయ్యికి పైగా ఇక్కడ కలవు ఇవి ఆలయ పరిసరాలలో చుట్టుపక్కల అడవిలో మేతమేసి సాయంకాలం దేవుని సన్నిధిలో సేద తీరుతాయి ఇవి భక్తులకు ఎలాంటి హాని కలిగించవు ఉదయం ఇక్కడి గోవు పాలతోనే స్వామివారి అభిషేకం ప్రారంభం అవుతుంది ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రాంతాన్ని ఆలయాన్ని పర్యాటక స్థలంగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నది కలిగిరికొండ పాదాల చెంత స్వయంభు వినాయక స్వామి ఆలయం లక్ష్మీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి మీరందరూ ఆలయాన్ని దర్శించి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను పొందవచ్చును అడవి పల్లె అడవి అందాలను ఆస్వాదించి కలిగిరికొండ కమనీయ సోయగాలను కండ్లారా వీక్షించవచ్చు ఇక్కడ చెక్కటి రోడ్డు మార్గం కూడా కలదు చిత్తూరు నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి యాభై కిలోమీటర్ల దూరంలో పెనమూరు పూతలపట్టు పాకాల మండలాల మధ్యలో ఈ ఆలయం ఉంది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్